జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మత్తు పదార్థాలు డయల్ 100 నంబర్ పై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. పాలకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ డయల్ 100 112 911 టోల్ ఫ్రీ నంబర్ కాల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా యువత చెడుదారులు పట్టవద్దని, మత్తు పదార్థాలకు బానిసలుగా మారవద్దని సూచించారు. అనంతరం ఎస్ఐ వంశీకృష్ణ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు డయల్ ఫ్రీ నంబర్ డెమో నిర్వహించి అవగాహన కల్పించారు. మాకు సమాచారం అందే విధంగా చూసుకునే బాధ్యత కమాండ్ కంట్రోల్ ఉంది. కమాండ్ కంట్రోల్ ఒక్కసారి మాకు చెప్పినారంటే ఒకటి ఫోన్ చేసి కానిస్టేబుల్ చెప్తారు ఇట్లా పలానా లొకేషన్లో పలానా ఇబ్బంది ఉందని చెప్పేసి. దాంతోపాటు నాకు మెసేజ్ పెడతారు, నాకు కూడా చెప్తారు, నాకు కూడా ఫోన్ చేసి చెప్తారు, అట్లే పోలీస్ స్టేషన్ చెప్తారు. ఇట్లా ఏంటంటే ఒక్క మీరు ఒకవేళ కాల్ చేస్తే మిమ్మల్ని పర్సూ చేయడానికి దగ్గర దగ్గర ముగ్గురు లేదా నలుగురు ఆఫీసర్లు మిమ్మల్ని పర్సూ చేస్తారు. ఈ పలానా ఇప్పుడు ఒక అమ్మాయి రెండమ్మా 10th క్లాస్ నుంచి ఒక అమ్మాయి రండి, ఎవరొకరు ఒక అబ్బాయి కూడా రండి. ఖచ్చితంగా ఆ కాల్ అటెండ్ అవుతారు. 5 నుంచి 10 నిమిషాల లోపే కానిస్టేబుల్ మీ దగ్గర ఉంటారు. ఇప్పుడు మనకి డయల్ 100 ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు కల్పన ఒకసారి కమాండ్ కంట్రోల్కి ఫోన్ చేస్తే ఈ ఫోన్కి లాక్ ఉందమ్మా, ఈ ఫోన్కి లాక్ ఉంది. ఈ లాక్ నాకు మాత్రమే తెలుసు, ఒకవేళ నాకు తెలియకపోయినా కూడా తిని కూడా ఓపెన్ చేయొచ్చు. అంటే లాక్ ఓపెన్ చేయడానికి లేదు, డయల్ 100 కాల్ చేయడానికి మనం ఒకసారి ఏదైనా ఫోన్ తీసుకోండి, దాని కింద ఎమర్జెన్సీ కాల్ అని ఒకటి ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ కాల్ కొట్టినామంటే డయల్ ప్యాడ్ వస్తుంది. ఈ డైల్ పేంబర్లు మాత్రమే వెళ్తాయి, ఒకటి డైల్ 100 వెళ్తుంది, డైల్ 100కి కల్పన కాల్ చేస్తుంది. కమాండ్ కంట్రోల్తో మాట్లాడాను, ఏం లేదు, నా పేరు కల్పన, డెమో కాల్ అని చెప్పాను. లేకుంటే చెప్పండి నాకు ఇక్కడ పాలకుర్తి స్కూల్లో నాకు ఇబ్బంది ఉంది. ఇంటరండి స్పీకర్ పెట్ట. ఎమర్జెన్సీ కోసం ఒకటి నొక్కమంటున్నారు, ఫస్ట్ ఒకటే నొక్కారు.